नमस्ते वेलकम टू सिटी न्यूज़ నేను మీ సాధన సేజల్ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆసిఫాబాద్ లో కొనసాగిన భారీ తిరంగ్ బైక్ ర్యాలీ హాజరైన రాష్ట్ర మంత్రి సబ్బండ వర్గాలతో మంచుల జిల్లా కేంద్రంలో భారీ ఫ్రీడమ్ ర్యాలీ దారి పొడుగున జాతీయ జెండాల రెపరెపలు కనుల పండుగ ప్రదర్శన कांग्रेस पार्टी ఆధ్వర్యంలో కొనసాగిన ఆజాద్ కీ గౌరవ యాత్ర వందలాది మంది పార్టీ శ్రేణులతో కొనసాగిన పాదయాత్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుండి సుమారు 500 మోటార్ సైకిళ్లతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అటవీ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఐటిడిఏ పీఓ అరుణ్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయి రాజేశం ఆసిఫాబాద్ జిల్లా చైర్పర్సన్ కోవలక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు పట్టణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా బస్ స్టాండ్ కుమరంపేం చౌక్ మీదుగా తిరిగి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద ముగించడం జరిగింది మూవనెల జెండాను ప్రతి ఒక్కరూ తమ మోటార్ సైకిళ్లకు అలంకరించి దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ దినేష్ కుమార్ జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ భీమరావు डीएसपी श्रीनिवास पाठशाल कलाशाल विद्यार्थुलु उद्योगुलु स्वच्छंद संस्थ सभ्युलु अटवी शाख अधिकारुलु पोलीस शाख सिब्बंदी इतर शाखल सिब्बंदी पट्टण प्रजलु पेद्द एत्तुन युवत पाल्गोनी मोटर सैकिल र्यालीनी विजयवंतं चेशारु ई कार्यक्रमंलो पाल्गोनी तम देशभक्तिनी चाटुकोनी जयप्रदं चेसिन प्रति ओक्करिकी पट्टण पोलीसुल तरपुन प्रत्येक धन्यवादालु तेलियजेस्तुन्नामनि तेलिपारु పట్టివాగు ప్రాజెక్ట్ గాని అదే విధంగా కుమరంపేం ప్రాజెక్ట్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జగన్నాథపూర్ గాని ఇవన్నీ కూడా భారీ నీటి మరి ప్రవాహం జరిగింది అయినా గాని సురక్షితంగా మనందరం కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఈ యొక్క మరి స్వతంత్ర సందర్భంగా మనందరం కూడా పాత నాయకులు ఏంటి మహాత్మా గాంధీని మొదలు పెట్టి జవహర్ లాల్ నెహ్రూ గారు గాని ఆ స్వతంత్ర పోరాట యుద్ధంలో ఏదైతే ఎందరో మంది జైళ్ళకు పోయి मुख्यमंत्री आदेश थेटर प्राथमिकांधी गारी अवान मुख्यमंत्री जिप्रकट अभिवृद्धि कार्यक्रम जिला कलेक्टर नूत मेडिकल कॉलेज आफ्टर जिला की मेडिकल कॉलेज मैं गौरव मुख्यमंत्री गारु धन्यवाद मैं डबूटाई रेप राबो रोज मेडिकल कॉलेज निर्वक्रम मैं मुख्य कैबिनेट संवर वृद्धुक याब संवर कंप्लीट वारी पदार रूपये
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద బానిస సంఖ్యల నుండి విముక్తి పొందిన స్వేచ్ఛా భారతావని 75 ఏళ్ల వజ్రోత్సవాలను పురస్కరించుకుని సబండ వర్గాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ బ్యారీ ర్యాలీని నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వజ్రోత్సవ వేళ కొనసాగిన ఫ్రీడమ్ బ్యారీ ర్యాలీలో విద్యార్థులు మొదలుకొని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జాతీయ జెండాను చేతబూని సమైక్యత నినాదంతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో ప్రధాన వీధులన్నీ జాతీయ జెండాల రెపరెపలతో పండుగ వాతావరణం నెలకొంది. దేశభక్తిని చాటుతూ వందలాది మందితో స్థానిక ఐబీ నుండి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు భారీ ఫ్రీడమ్ ర్యాలీని కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ గడ్డపై మహాత్మా గాంధీ జన్మించడం దేశ పౌరులకు గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులు స్వేచ్ఛ వాయువుతో ఈనాడు జీవిస్తున్నారంటే గాంధీజీ ఆనాటి పోరాట స్ఫూర్తి దేశ ప్రజలకు ఆదర్శనీయమని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సిద్ధాంతాలు గాంధీజీ శాంతి మార్గం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి మాట్లాడగా వందలాది మంది విద్యార్థులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు, సబండ వర్గాల ప్రజలు ఈ ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్నారు. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది పోరాటాలకు సిగొలిపింది బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్రాన్ని అందించింది వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో వ్యాపారస్తులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ అనుకోండి, మంచిర్యాల సంస్థ, అన్ని వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది. విద్యా సంస్థలు, ప్రైవేట్ కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీలు సంయుక్తంగా రావడం జరిగింది. ఇందాక నేను చెప్పాను 1869 అక్టోబర్ 2 ఒక మహాత్ముడు, గాంధీ మహాత్ముడు, ఈ దేశంలో పుట్టకపోతే, ఈ దేశంలో పుట్టకపోతే మనకు స్వరాజ్యం వచ్చేది కాదు. ఆయన వల్లనే స్వరాజ్యం వచ్చింది. ఆయన నాయకత్వాన భారతదేశం ప్రతి ఒక్కరిని తన అడుగులు అడుగేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి గోళ్లతోటి ప్రారంభమొలి దేశాన్ని స్వతంత్రించారు. ఒక ప్రజాస్వామిక దేశం భారతదేశ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక మంచి ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ భారతదేశంలో 130 కోట్ల జనాన్ని, అందులో మనం అందరం భాగస్వాములు. ఆ రకంగా అన్ని కులాలు, అన్ని మతాలు, కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, మనమంతా భారతీయులం, మనమంతా భారతీయులం, మనమంతా తెలంగాణ వాసులం. ఆ రకంగా ఉండాలి తప్ప ఏదైతే భారత్ మాత మనందరికీ దేవత. మహాత్మా గాంధీ మనందరికీ ఒక దేవుడు. మహాత్మా గాంధీ ఒక పురుషుడు కాదు, దేవుడు. ఆయనే ఒక సామాన్య జీవి, ఒంటి మీద బట్ట లేకుండా, కనీసం కాలు నిండా దోతి లేకుండా, ఒక చిన్న గోసి పెట్టుకొని ఒంటి మీద సలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, ఇలా భారతదేశం మరి ఇంత పెద్ద దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటిగా వెళ్ళగొట్టిందంటే ఆ మహాత్ముని మనం ఎప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మన పొంది. గాంధీ గారు లేకపోతే మనకు స్వాతంత్రం లేదు. ఇంకా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి, ఆ ప్రభుత్వానికి అడుగులకు మడుగులతో ఉండే వాళ్ళం.
దాని నుంచి మనం బానిసల నుంచి బయటపడ్డాం స్వేచ్ఛా జీవులం ఈ స్వేచ్ఛా జీవులంలో ఏదైతే ఇలా భారతదేశం కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ ఎవరికి ఏ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి నేను ఇలా ప్రభుత్వాలను కోరుతున్నాను ఇలా ఇక్కడ ప్రయాసంకి 100% ఉండాలి అది మనవాడ మందివాడ మరొకడన్న తారతమ్యం లేకుండా అన్నదమ్ములగా కలిసి ఉండడానికి ఇలా ఏ ప్రభుత్వాలను కృషి చేయాలి అది భారత ప్రభుత్వం కావచ్చు ఈనాటి ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ గారి స్ఫూర్తితోటే మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటే ఒకడే ఒకడు బయలుదేరాడు మీకు తెలుసు మీ అమ్మయ్యలు తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డను కలుపుకున్నారు ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం ఆడ ఉన్నా కూడా గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్రం గాంధీ గారు ఎలా తెచ్చారో ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన 4 కోట్ల పైబడి జనం సహకారం తోటి ఇలా మనం సాధించుకున్నాం తెలంగాణ ఈ తెలంగాణలో మనమంతా అన్నదమ్ములుగా ఉండి ఇంకా అన్ని రంగాల అభివృద్ధి కావడానికి మనమంతా భాగస్వాములు కావాలి 9:45 మంచిర్యాలలో 15వ తారీఖు నాడు 9:45 ఐబీ చౌరస్తాలో 150 అడుగుల పెద్ద జెండా ఎత్తబోతున్నాం 9:45 నాడు 16 నాడు మనం జాతీయ ఆలోపన అందరం అక్కడనే ఐబీ చౌరస్తా మీరందరు దయచేసి రావాలి మీ అందరికీ నేను సిటీకి బదులు చెప్తాను ఎందుకంటే అది కూడా ఒక శోభన ఇవ్వాలి ఐబీ చౌరస్తా 15 నాడు 16 నాడు మొత్తం మంది అక్కడ వచ్చి ఆ జాతీయ గీతం 11:30 అంటే 11:00 వచ్చిందంటే ఒక నిమిషంలో జాతీయ గీతం దానివల్ల మనం జాతీయ భవన్ మనలో ఉండాడుకుంటుంది 9:45 16:00 అందరు రావాలని మరొకరికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ వజ్రోత్సవాల నిర్వహణ కొరకు ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఫ్రీడమ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరు విద్యార్థులు తర్వాత వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళు తర్వాత మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు అదేవిధంగా మనం ఏ ఉద్దేశంతోనైతే ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామో ఆ ఉద్దేశం ప్రకారం మన యొక్క భావి తరాలకు కూడా మన భారతదేశ స్వాతంత్ర ఫలాలను అందించేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు జిల్లాలో అధికార ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లారీ ఓనర్లు ఈ 75 సంవత్సరాల స్వతంత్రం సాధించిన సంతోషంగా మన పెద్దలు ప్రాణాలు ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళతో మా దేశాన్ని స్వతంత్రం సాధించుకొని ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఒక ర్యాలీగా మనం సంతోషమైన కార్యక్రమానికి ఈ మంచిర్యాల జిల్లాలో వేలాది సంఖ్యలో అధికార ఆదేశాల మేరకు అన్ని సంఘాలు ఈ లారీ వాళ్ళు అందరూ కలిసి ఏకమై ఈ సంతోషాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి దేశంలో ఇలా లౌకిక విధంగా అన్ని కులాలు అన్నదమ్ములుగా హిందూ ముస్లిం బాయ్ బాయ్గా కలిసి ఉన్న ఈ దేశాన్ని కొంతమంది మూర్ఖులు ఈ దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏక ఉన్నాం మేము ఈ మంచిర్యాల నుంచి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం మేము భారతదేశంలో హిందూ ముస్లిం ఏకంగా ఉన్నాం ఆ రోజు అందరూ కలిసి ప్రాణాలు ఇచ్చి స్వతంత్రం సాధించుకున్నాం ఈ రోజు కూడా 75 సంవత్సరాలు శుభ సందర్భంగా ఐక్యమత్తంగా ఈ ర్యాలీని మంచిర్యాల అసోసియేషన్ కోల్పేట అసోసియేషన్ అందరూ కలిసి ఏకంగా ఈ ర్యాలీని సంతోషాన్ని కోరుకున్నాం కాబట్టి మాకు సహకరించిన అధికారులకు మాకు వచ్చిన ఓనర్లకు పాదాలు వందలు తెలియజేస్తున్నాం రెవెన్యూ శాఖలో ప్రతి పనికి కీలకంగా వ్యవహరించే వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారం 20వ రోజుకు చేరింది లక్షడపేట మండల రేషన్ డీలర్లు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేస్తారని ప్రకటించి జీవోను విడుదల చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు వీఆర్ఏల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జిల్లా నాయకుడు నాగశెట్టి సురేందర్ మండల అధ్యక్షురాలు పేరం పద్మ జనరల్ సెక్రటరీ గుండా రాజన్న ఉపాధ్యక్షులు మనోహర్ కోశాధికారి శ్రీనివాస్ నరేష్ అంజన్న వీఆర్ఓ మండల అధ్యక్షుడు సూరమల శ్రీనివాస్ కో కన్వీనర్ దుంపల ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ సభ్యులు రవీందర్ రవి చందు విజయ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జేఏసీ పిలుపులో భాగంగా లక్షయపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తూ నేటికి 20వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా సీఎం గారు ప్రగతి భవన్లో 2017లో 2020లో అసెంబ్లీలో 2022 అసెంబ్లీలో ఇట్లా 3 సార్లు వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తాం పేస్కేలు ఇస్తాం అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇస్తాం 55 సంవత్సరాల పైబడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి 3 సార్లు చెప్పి కూడా ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము నేటికి 20వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు వెంటనే స్పందించి
ప్రగతి భవన్ లో ఇచ్చిన హామీలు అసెంబ్లీ సాక్షికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మేము గ్రామాలలో ఉండి మీరు పెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రజలకు చేరవేసేది మేమే. వెంటనే మీరు మా బాధను గ్రహించి అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. నేటి రోజున లక్ష్మీపేట మండల డీలర్లందరూ కూడా విఆర్ఏలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిండ్రు. వారికి చాలా ధన్యవాదాలు లక్ష్మీపేట విఆర్ఏ చేసిన తరఫున. మండల్ రేషన్ డీలర్ అసోసియేషన్ తరఫున విఆర్ఏ అనే ప్రతి విఆర్ఏ ప్రతి విలేజ్లో ఒక విఆర్ఏ అనేది కంపల్సరీ అవసరం కనుక ఈ విఆర్ఏల డిమాండ్లని మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళ డిమాండ్లను అమలు చేయాలని మేము లక్ష్మీపేట రేషన్ డీలర్ అసోసియేషన్ తరఫున మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుగురించి ఎందుకంటే వాళ్ళు అనేది విలేజ్లో ప్రతి ఒక్క విఆర్ఏ గారు ఉంటేనే ఆ విలేజ్కి ఏదున్నా వాళ్ళు రెవెన్యూకు తెలపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విఆర్ఏ అనేవారు లేకపోతే విఆర్ఓలు లేరు, విఆర్ఏలు లేకపోతే ప్రతిదీ కూడా రెవెన్యూ వాళ్ళు వచ్చి చూసుకోవడం అనేది కుదరదు. అందుగురించి ప్రతి విఆర్ఏ ప్రతి విలేజ్లో ఉండాలి. ఉంటే కూడా ప్రతిదీ గవర్నమెంట్కి కూడా తెలుస్తుంది, రేషన్ డీలర్లో మాకు కూడా తెలుస్తుంది ఏదన్నున్నా. అందుగురించి లక్ష్మీపేట మండల్ రేషన్ అసోసియేషన్ తరఫున వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ ఇవాళ 20వ రోజు సందర్భంగా వాళ్లకు వాళ్ళ డిమాండ్లని కేసీఆర్ గారు తొందరగా అమలు చేయాలని మా అసోసియేషన్ తరఫున మేము మనవి చేస్తున్నాం. కుమ్రంభీం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మిని విమర్శించే స్థాయి బీజేపీ పార్టీ నాయకులు ఆత్మరాంకు లేదని కుమ్రంభీం గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. ఆయన పార్టీ నాయకుల సమక్షంలో శుక్రవారం జైనూర్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఖైరిగూడ జిరాక్స్ సర్పంచ్ ఆయన అజ్మీరా ఆత్మారాం నాయక్కి 30 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞురాలు, జిల్లా సాధికారురాలు, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మిని విమర్శించే స్థాయి కాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు విమర్శించారని మాట్లాడుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మిపై అక్కసు వెళ్లగక్కుతూ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ నేర్పిన రాజ్యాంగమాని విమర్శించడం ఆయన వివేకానికి నిదర్శనమన్నారు. ఇదే పురాణం సతీష్ ద్వారా టీఆర్ఎస్ పార్టీలో చేరి జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడిగా పార్టీ గౌరవిస్తూనే తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి గౌరవించిన పార్టీ నుంచి కాదాని పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ పంచన చేరినావు, ఏం సాధించావు, గ్రామ పంచాయతీకే పరిమితమైనావు, ఎన్నికలు రాగానే టికెట్ తీసుకురావడం, ప్రత్యర్థులతో చేతులు కలపడం నీ పని అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు జాడి రవీందర్, కొడప మోతుబాయ్ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, మండల ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, సర్పంచ్ మోస్టం పార్వతీ లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కేవలం చిన్న చిత్రపాటి మీద 30 ఏళ్లుగా మరి రాజకీయంలో ఉంటూ ఈ జిల్లాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తున్న కోవలక్ష్మిని మరి విమర్శించే స్థాయి అతనికి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు అనవసరమైనటువంటి అంటే రాజకీయ వారసత్వంగా ఉన్నటువంటి కోవలక్ష్మిని అనవసరంగా ఒక వలస వారిపై ఉంది. మా కోవలక్ష్మి జడ్పీని విమర్శించి తగదు. మీ స్థాయి ఏంటిదో నువ్వు ఉంచుకో. అంతేగాని ఎన్నికల్లో వచ్చిన తర్వాత గతంలో నువ్వు ఈ హోటళ్ళ పూట తిరిగి కనీసం హోటళ్ళ బిల్లు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నావు. కాబట్టి అనవసరమైనటువంటి చేయకు. మరి అక్కడ ఖైరి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అక్కడ గ్రామ ప్రజలను కనీసం నేను ఏది లేదు నాకు పోస్టు ఎన్ని ఇల్లుగా ఇక్కడక్కడ సామాజిక పనిచేస్తుందనేసి వాళ్ళను ప్రజలను బ్లాక్మెయిల్ చేసి సర్పంచ్ అయిన అది గుర్తు పెట్టుకోగానే అనవసరంగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కోవలక్ష్మి పరిస్థితి కవర్ధర బిడ్డ ఇంకొకసారి అట్లా కోవలక్ష్మిపై అనవసరమైన మరి చేస్తే ఖచ్చితంగా మరి వచ్చే ఎన్నికల్లో అనవసరమైన ప్రచారం చేసుకుంటూ వచ్చినవనుకో నీ సంగతి ఖచ్చితంగా ఆదివాసి చూపెడతారు. ఇక్కడైనా నీ నోరు మీద దగ్గర పెట్టుకో, లేదంటే కవర్ధర్ నీ సంగతి మరి ప్రజలే చూస్తారని సందర్భంగా తెలియజేస్తుంది. కుమ్రంభీం జిల్లా తిరియాని మండలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సూచనల మేరకు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశానుసారం తిరియాని పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించారు. మండల కేంద్రంలోని సింధుజ రైస్ మిల్ వద్ద నుండి స్థానిక కుమ్రంభీం చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
హనుమన్ల జగదీష్ మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల ప్రాణ త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రతి గ్రామాల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాగనే ఈ నెల 22 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరియాని ఎస్ఐ సిహెచ్ రమేష్, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ శ్రీనివాస్ గౌడ్, తిరియాని చింతపల్లి సర్పంచ్లు రుక్మిణి, పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ తోట లచ్చన్న, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈ వజ్రోత్సవ మహోత్సవంలో మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు కాబట్టి పండగ వాతావరణంలో మరి అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా, మరి భారత వనికి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి ఈ పండగ వాతావరణం వారం రోజుల పాటు 22 తారీఖు వరకు మరి జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇచ్చి మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినందుకు మరి ఇంటి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన తిరువాని ఎస్ఐ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మరి వచ్చిన మా ప్రజాప్రతినిధులకు, ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచులకు, ఎంపీటీసీలకు, డిప్యూటీసీకి, సెమినీలు, వైస్ చైర్మన్ గారికి, చైర్మన్ గారికి, అందరికి దాదాపు మరి సహకరించిన ఈ ప్రోగ్రామ్కి సహకరించిన అందరికీ. మందమరిసి ఐ ప్రమోద్ రావు, కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవ ఫ్రీడమ్ ర్యాలీ శనివారం నిర్వహించారు. రామకృష్ణపూర్ లయన్స్ కమిటీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పురస్కరించుకున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహించిన ర్యాలీలో వివిధ కుల సంఘాలు, వృత్తిదారుల సంఘాలు, వ్యాపారస్తులు, ఆల్ఫోన్సా స్కూల్, గురుకుల పాఠశాల, తవక్కల్ హై స్కూల్, సెయింట్ జాన్స్ స్కూల్, ఎస్ఆర్కే స్కూల్, హెవెన్ ఆఫ్ హోప్ హై స్కూల్, ఆర్హెచ్ఎస్ స్కూల్, క్రైస్ట్ స్కూల్ విద్యార్థులు, నాయి బ్రాహ్మణ సంఘ, భవన నిర్మాణ సంఘ, హమాలీ సంఘ, యాదవ సంఘం, మున్నూరు కాపు, వర్తక సంఘం, ముస్లిం మైనార్టీలు, వివిధ చర్చి క్రిస్టియన్స్తో పాటు పుర ప్రజలు, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ 22 వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు సుమారు 3000 మంది పాల్గొని స్థానిక సూపర్ బజార్, ఎన్టీఆర్ చౌక్ నుండి టీడీపీ పార్టీ కార్యాలయం, గంగ కాలనీ, భగత్ సింగ్ నగర్, విజయ గణపతి ఆలయం మీదుగా స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వరకు దేశభక్తితో జాతీయతను చాటుకుంటూ భరతమాత, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, స్వతంత్ర పోరాట అమరులను స్మరించుకుంటూ భరతమాతకు జయ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వేదికపైన పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటాయి. మేరుగు నారాయణ మిమిక్రీ అలరించింది. మందమరి సీఐ ప్రమోద్రావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేడు స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘాలకు, స్కూల్ యాజమాన్యాలకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఆహార పొట్లాలను అందించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ, అరటి పండ్లను వార్డు కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్యం, కొక్కుల స్రవంతి నారాయణ మంచినీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా కాసిపేట మండలం కేంద్రంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను మమేకం చేస్తూ ముత్యంపల్లి మండల కేంద్రం నుండి ముత్యంపల్లి క్రీడా మైదానం వరకు జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో 75 ఆకారంతో విద్యార్థులు కూర్చొని దేశభక్తిని చాటారు. నేటి భావితరాలకు మనం వేసే ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొందాం, స్వాతంత్ర స్ఫూర్తిని చాటుదామంటూ అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీం, కాశీపేట ఎస్ఐ గంగారాం, తహసీల్దార్ దిలీప్ కుమార్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సర్పంచ్లు ఆడే బాపు, ధారావత్ దేవి, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీటీసీ అక్కిపల్లి లక్ష్మి, కోఆప్షన్ సిరాజ్ ఖాన్, అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి
రాజ్యోత్సవాల్లో ఇచ్చేసినటువంటి కాశీపేట మండల ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్స్ కి మండల సర్పంచులకి ప్రజా ప్రతినిధులందరికి ఎల్పిటిసి ఎంపిటిసి ఎంపిపి అందరికి పేరు పేరున అందరికి కృతజ్ఞతలు మనం ఈ వజ్రోత్సవాలను చేసుకునేది కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు వేరు వేరు వర్గాలు చేసుకుంటారు కానీ ఈ స్వతంత్ర ఉత్సవాలు మాత్రం అన్ని వర్గాలు చేసుకుంటారు మనమందరం ఒకటే అని నిరూపించడానికి ఈ స్వతంత్ర వజ్రోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్స్ ఇక్కడ ఉన్నటువంటి ముత్యంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను భారత్ మాతకి తహసీల్దార్ గారు ముత్యంపల్లి సర్పంచ్ గారు ఆదే బాధు గారు అలాగే కాశీపేట సర్పంచ్ గారు శ్రీమతి దహావత్ దేవి గారు అలాగే ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు కోఆప్షన్ మెంబర్ సిరాజ్ ఖాన్ గారు మన పోలీస్ శాఖ సమన్వయంతో నిర్వహించిన పెద్ద మన సహకరిస్తున్న మన డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీపేట గారు తర్వాత డైనమిక్ తహసీల్దార్ గారు మన దిలీప్ గారు అందరి సహకారంతో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నామని భావిస్తున్నా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా ఎవరు ఏదైనా నేను గుర్తు చేయకపోతే మన్నించవలసిందిగా మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మన కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రిన్సిపల్ గారికి ఉప సర్పంచ్ మా బాబన్న గారికి సెక్రటరీస్ మా మేఘన సెక్రటరీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆజాద్కి గౌరవయాత్ర శ్రీరాంపూర్ కోల్ బెల్ట్ ప్రాంతమైన జీఎం కార్యాలయం నుండి మొదలై మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగింది 75 ఏళ్ల స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు పురస్కరించుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొకిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీరాంపూర్ సీసీసీ నస్పూర్ మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగింది. ఆదివాసీ గిరిజనుల గుసాడి నృత్యాల మధ్య వందలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాతీయ జెండాలను చేతపట్టుకుని ఈ పాదయాత్రను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఆజాద్కి గౌరవ పాదయాత్ర ఈ నెల 15వ తేదీ 15 ఆగస్టు రోజు లక్ష్మణపేటకు చేరుకుని భారీ బహిరంగ సభతో ముగియనుంది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది పోరాటాల కూసి గొలిపింది బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్రాన్ని అందించింది మరి సంగ
ఛేదించిన రోజు ఖురాన్ బైబిల్ గీతల బోధలు పాటించింది. రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ ఇంత పెద్ద పాదయాత్ర జరుగుతుంది. ఆ రకంగా మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితోటి ముందుకు తీసుకుపోయి, ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉన్నది. రాత్రి ఇక్కడ నుంచి నస్పూర్ పట్టణం కంప్లీట్ అయ్యేది, తోలవాగు దగ్గర అయిపోతుంది. తోలవాగు దగ్గర మంచిర పట్టణం మొదలైంది కాబట్టి దాదాపు ఇంకొక 7-8 గంటలు నడుతుంది. అలసిపోకుండా ఈ మంచిరాడ నస్పూర్ పట్టణం అయిపోయిన తర్వాత భోజన సౌకర్యం ఉంది, అందరికీ భోజనం చేసి ఇదే స్ఫూర్తితోటి అందరం కలిసి వెళ్దాం. ఈ జనాన్ని చూసి ఇదే పాదయాత్రతోటి నస్పూర్ పట్టణం మంచిరాల పట్టణం అయిపోతే మంచిరాడ ఎన్నికలు అయిపోయినాయని చెప్పచ్చు. ఎందుకంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, సింగరేణి పట్టాల గురించి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. పోయిన ఎన్నికల ముందు చెప్తే నేను చెప్పినా అని చెప్పి ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు ఏదో చెప్పి ఏదో అనౌన్స్ చేసి ఏదో పట్టాల సింగరేణి పట్టాల గురించి చెప్పినప్పుడు మేము ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిండ్రు. వాళ్ళు ఏదో ఎన్నికల ముందు ధనదాన మొత్తం సర్వే చేయించి పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చి కాగితాలు ఇచ్చినట్టు చేసింది. ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికల ఎన్నికల కన్నా ఒక 4-5 నెలల ముందు మొన్న 4,862 మందికి అర్హులు ఉంటే అందుకెళ్ళి ఒక 2,000 మందికే సర్వే చేసిండ్రు. అందుకని పట్టాలు 1,000 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇచ్చిన పట్టాలు ఎందుకంటే ఆ పట్టా మీరు ఆ భూమి అమ్ముకోరాదు, ఆ భూమి బ్యాంకులు పెట్టుకొని లోన్ తీసుకొని ఇది కట్టుకోరాదు. మరి ఆ కాగితం ఏం చేసుకుని ఫోటో కట్టించుకొని మరి ఎమ్మెల్యే పంపించడం లేదా ముఖ్యమంత్రికి పంపించడం మీరు రెండు చేసుకోండి. ఖచ్చితంగా మీకు అందరికి మాట ఇస్తున్నా, వచ్చేది మన రాజ్యం, కాంగ్రెస్ పార్టీ రాజ్యం. ఖచ్చితంగా ఎన్నికలు సంవత్సరం నిన్న ఎన్నికలు జరుగుతాయి. ఈ స్పందన చూసినాక నాకు నమ్మకం ఉంది నస్పూర్లా ఈసారి ఏవైతే ఓట్లు డబ్బుల పోలైతాయో దాంట్లో ఖచ్చితంగా 90% పైన మనకు వస్తే నమ్మకం నాకు ఉంది. ఇక్కడున్న కార్యకర్తలు ఇక మీకు ఇక్కడ సమస్యలు కోకొల్లలు ఉన్నాయి, ఒక 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇంకా చాలా టైం అని చెప్పినందుకు, ఒకటి పట్టాల సమస్య ఖచ్చితంగా మీకు ఏవైతే 4-5 సంవత్సరాలు వాళ్ళు వాగ్దానం చేయలేదు నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు పట్టాలు ఇవ్వడమే కాదు పట్టాతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తే శాంక్షన్ ఇచ్చే బాధ్యత ఉన్నాయి. నేను ఎప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా 2,700 పట్టాలు ఇచ్చినాం. ఆ తర్వాత బకాసూరు లెక్కచ్చి ఆ భూమిని మళ్ళీ ల్యాండ్ గ్రాబాలకు అప్పచెప్పారు. అయినా దిమ్మ ధైర్యం ఇవ్వలేదు, మీరు ధైర్యం వదలని అవసరం లేదు. ఖచ్చితంగా నన్ను గెలిపింది వాపస్ భూములను తీసుకొని మీ అందరికీ ఎవరెవరికైతే లేవో ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఖర్చు చెప్తాం. రేపు వచ్చేది ఇంద్రమ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాలు అందరికీ జరుగుతుంది. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది స్వాతంత్ర్య సమర
స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం 25,000 మందితో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జాతీయ పతకాలతో మహార్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతి హోలీ కేరళతో కలిసి మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మహానీయుల సిద్ధాంతాలను, జీవిత చరిత్రను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. మహానీయుల బలిదానంతో మనం ఈ ప్రతిఫలాలు అనుభవిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సాధించిన ప్రగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. 25,000 మందితో చేపట్టిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. 120 మీటర్ల జాతీయ జెండాతో మహార్యాలీ చేపట్టారు. అడుగడుగునా జాతీయత భావం ఉట్టిపడింది. మహార్యాలీని ఏఎంసీ గ్రౌండ్ వద్ద ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతి హోలీకేరి ప్రారంభించారు. ఏఎంసీ గ్రౌండ్ నుంచి కాంటా చౌరస్తా బజార్ ఏరియా మీదుగా తిలక్ స్టేడియం తిరిగి బజార్ ఏరియా, కాంటా చౌరస్తా ఏరియా మీదుగా ఏఎంసీ గ్రౌండ్ వరకు కొనసాగింది. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హిందూ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ర్యాలీ ఆద్యాంతం జాతీయ భక్తి గీతాలతో మారుమోగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు పులిహోర, మజ్జిగ, మంచినీరును అందించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీడియో చిత్రీకరించారు. అనంతరం రికార్డులో చోటు సంపాదించినట్లు ప్రకటించారు. సంకేతాన్ని దేశ ప్రజలందరూ మరి వారందరూ కూడా రావడం జరిగింది. ఈ
మరి కార్యక్రమంలో ముఖ్య పాత్ర వాళ్ళది కాబట్టి నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై భారత్. మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట్ పోలీసుల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణ ఊత్కూర్ చౌరస్తా నుండి ర్యాలీ ప్రారంభం కాగా పాత బస్టాండ్ వరకు సాగింది. దారి పొడుగునా జాతీయ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సీఐ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ వజ్రోత్సవాలు పూర్తయ్యే వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన దేశానికి విముక్తి కల్పించడానికి సమరయోధులు మనకు బాధ్యతలు ఇచ్చారని, వాటిని నెరవేర్చే బాధ్యత మనదే అని, అమృత మహోత్సవం ప్రజా ఉద్యమంగా మారుతుందని, ఈ ఉత్సవాలను తిలకించడం ప్రస్తుతం మన తరం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జాతీయ జెండాలతో యువతీ యువకులు, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు. రాజ్యోత్సవాల సందర్భంగా ఈరోజు లక్ష్మణపేట పట్టణంలో లక్ష్మణపేట మండల ప్రజలతోటి మరియు స్కూల్ పిల్లలతోటి ఒక ర్యాలీ నిర్వహించడం, ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి లక్ష్మణపేట ప్రజలు భారీ ఎత్తున వచ్చేసి దాన్ని దిగ్విజయం చేశారు. ఈ ర్యాలీ ఎందుకు పెట్టామంటే మన సంగ్రామ నాయకులు, అంటే మన స్వాతంత్ర సంగ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్మరించుకోవడానికి, వాళ్ళని గుర్తు చేసుకోవడానికి, అలాగే మన పిల్లలకు మన స్వాతంత్రం గురించి తెలియజేయడానికి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రజలకు, స్కూల్ పిల్లలకు, స్కూల్ టీచర్స్కు, ఎంఈఓ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు లక్ష్మణపేట పురపాలక సంఘ పరిధిలో జరిగినటువంటి భారత స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి ఫ్రీడమ్ ర్యాలీలో దాదాపుగా లక్ష్మణపేట పురపాలక సంఘ పరిధిలోని అన్ని స్కూళ్ల నుంచి, అదేవిధంగా మీడియా మిత్రులు కానీ, అదేవిధంగా వివిధ రంగాల ప్రజాప్రతినిధులు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని సర్క్యులేట్ చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినందుకు మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ తర్వాత వచ్చే కార్యక్రమంలో కూడా మీ యొక్క సహకారం అందించి ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి వాడిలో, ప్రతి ఊళ్ళో కూడా మరి మన ఇంటి పండుగలాగా జరుపుకున్న సందర్భంగా ఈనాడు లక్ష్మణపేట మున్సిపాలిటీ మండల పరిధి లోపల ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు గారికి, ఎంపీడో ఎంఈఓ గారికి, ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, మా మున్సిపాలిటీ శాఖ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఇంట కూడా జెండాలు ఎగరవేసుకొని ప్రతి ఇంట జాతీయ మరి జాతీయ గీతాన్ని ఆరాపించవలసి కోరుకుంటూ ఆ తర్వాత కూడా ఏవైతే కార్యక్రమాలు కూడా మనందరం కూడా జాతీయ మరి జెండా. భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మందమరి పట్టణంలో శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీని ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమై కోల్బెల్ట్ రహదారి గుండా మార్కెట్ ప్రాంతం నుండి సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆద్యంతం దేశ ఔన్నత్యం, గొప్పదనం, సమైక్యతను చాటేలా నినాదాలు చేశారు. ఫ్రీడమ్ రన్లో భాగంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శించి అనంతరం శాంతికి ప్రతీకగా సింగరేణి పాఠశాల మైదానంలో బెలూన్లను ఎగురవేశారు. ఈ ఫ్రీడమ్ ర్యాలీలో మందమరి సీఐ ప్రమోద్రావు, పట్టణ ఎస్ఐ చంద్రకుమార్, మండల తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అన్ని రాజకీయ కార్మిక నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద యువజన సంఘాల ప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వజ్రోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 10,000 మందితో ఈరోజు మెగా ర్యాలీ నిర్వహించారు. ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము బాగా ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే వివిధ పాఠశాల యాజమాన్యం సిబ్బందికి, యాజమాన్యాలకు, అట్లాగే సింగరేణి సంస్థ తరఫున సీఎం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. వారు, వారి సిబ్బంది, వారి కార్మిక నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. అట్లాగే వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా మిత్రులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అట్లాగే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా దిగ్విజయం చేయడంలో సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన సీనియర్ జనరేషన్ వాళ్ళ పేరు అప్పుడు స్వాతంత్రం సంభవించిన టైంలో ప్రాణాలను ఆసరం లెక్క చేయకుండా
అందరికీ నమస్కారం. వాతా ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు స్వాతంత్రం కుదించి నేటికి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 15 రోజులలో మనం సంబరాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా మలకుడు తరపు నాడు ఫ్రీడమ్ రన్ 1000 మంది నిర్వహించడం జరిగింది. 13 తరపు నాడు కందమారి పట్టణంలో 10,000 మందితో ఫ్రీడమ్ ర్యాలీ నిర్ణయించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. చాలా తక్కువ టైం ఉండే ఈ కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకుని నిర్వహించిన పట్టణ సీఐ కమలరావు సార్ గారికి అలాగే సీఐ చంద్రకుమార్ సార్ గారికి ఈ తక్కువ టైంలోనే స్పందించి పార్టిసిపేట్ చేసిన జీఎం గారికి అలాగే ఎమ్మెల్యే గారికి అలాగే వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు అలాగే కార్మిక సంఘాలకు మీడియా మిత్రులకు ప్రజలందరూ పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడా నా ధన్యవాదాలు. ఇంతకుముందే చెప్పినట్టు 70 సంవత్సరాల క్రితం మన సంవత్సరాన్ని సిద్ధించకుండా ముందు చాలామంది వాళ్ళ ప్రాణాలను అలాగే ఆస్తులను కోర్టుకేసుకుని లెక్క చేయకుండా వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగానే ఇప్పుడు మనకు స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తవుతుంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరం వచ్చేంత వరకు ప్రపంచ దేశాలతో వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన వాలీబాల్ పోటీలను స్థానిక ఎస్ఐ సిహెచ్ రమేష్ తో కలిసి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమల్ల జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని భారతీయ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న క్రీడలలో క్రీడా స్ఫూర్తితో రాణించి యువకులంతా దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్ఐ సిహెచ్ రమేష్ మాట్లాడుతూ ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలీబాల్ క్రీడతో పాటు కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిమ కనబరిచిన వారికి జిల్లా స్థాయిలో ఆడించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావేద్ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ శ్రీనివాస్ గౌడ్, తిర్యాని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోర్వేత తిరుపతి, బుర్ర మధుకర్, ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాడా విషేక్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, సుభాష్, పోలీస్ సిబ్బంది శంకర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన ఆగస్టు 15 సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వజ్రోత్సవ మహోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు, దాంట్లో భాగంగానే మరి ఈరోజు తిర్యాని మండలంలో ఈ ఆశ్రమ పాఠశాలలో మరి కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. మరి తిర్యాని మండలం నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి నేషనల్ లెవెల్లో కూడా రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులరని నాకు తెలియవచ్చింది. మరి ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మరి మీరు కంపల్సరీ డిస్టిక్లో నుంచి మరి తిర్యాని మండలానికి పేరు తీసుకురావాలని చెప్పేసి, తిర్యాని పేరు కంపల్సరీ డిస్టిక్లో, మరి తద్వారా అక్కడ గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మరి మీరు విన్ కావాలని చెప్పి ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జైతు 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ఇక్కడున్న అధికారులు అందరితో కలిపి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజున ఈ యొక్క ఆశ్రమ కాలేజ్ నందు ఏంటి మన ఆటల పోటీలు నిర్వహించబడుతుంది. ఇందులో ఏంటి మన వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అన్నీ కలిపి నిర్వహించబడుతుంది. ఇక్కడ అనంతరం ఇక్కడ పోటీల అనంతరం మళ్ళీ డిస్టిక్కు పంపించడం జరుగుతుంది. సో అందరూ బాగా విన్ అయి మన యొక్క ఏంటి క్రీడా స్ఫూర్తిని, దేశభక్తిని, అన్నీ మన యొక్క సమైక్య స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలుపుతూ ఇక నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాను. మంచిర్యాల జిల్లా లక్షర్పేట కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షర్పేట మెజిస్ట్రేట్ మాట్లాడుతూ రాజీ పడదగ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని, రాజీ మార్గమే రాజమార్గమని, క్షణికావేశంలో చేసిన తప్పులను ఇరుపక్షాల మధ్య రాజీతో పరిష్కరించుకునేందుకు ఒక వేదికగా జాతీయ లోక్ అదాలత్ నిలుస్తుందని పేర్కొన్నారు. అంటే ఈ కేసుల్లో 2 రకాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఏమేమో రాజు పడవచ్చు, కొన్ని కేసుల్లో రాజీకి అవకాశం లేని కేసులు ఉంటాయి. అంటే చాలా మటుకు అయితే ఎక్కువ శాతం కేసులు రాజీ పడదగ్గ కేసులే ఉంటాయి. కాబట్టి ఏవైతే కేసులు రాజీ పడదగ్గ కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో కక్షిదారులు మరి ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చారో వారు ఒక మధ్యవర్తిత్వం ద్వారా ఒక నిర్ణయానికి వచ్చి మరి ఆ కేసు తీసేపించుకుంటే ఈ యొక్క లోకాలట్లో ఆ కేసు తీసేయబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది పాత పద్ధతే మన భారతదేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటిది, పంచాయత్ లేకపోతే రచ్చబండ ఇట్లాంటి కార్యక్రమమే ఇది కూడా. కాకపోతే ఇదేంటంటే కోర్టు
కోర్టుల ఉన్నటువంటి ఆల్రెడీ ఫైల్ అయినటువంటి కేసులు లేకపోతే ప్రీ లిటిగేషన్ ఉన్నటువంటి కేసుల్లో మాత్రమే ఈ యొక్క మరి ఈ కాంప్రమైజ్ అనేది జరుగుతుంది. ఇది కూడా 1987వ సంవత్సరం లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద ఆ చట్టాన్ని బట్టి ఈ యొక్క మరి లోకాయలత్లు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. లోకాదాలత్ సుప్రీం కోర్టు వారి గైడెన్స్ ప్రకారం చేసుకుంటున్న బట్టి ఇంతవరకు చెప్పినట్టు మన న్యాయవాదులు అందరూ కూడా ఇది ఏదైతే రాజీవ్ మార్గానికి అవకాశం ఉన్న కేసులు మాత్రమే ఈరోజు మేము పరిష్కారం చేస్తాము. ఎందుకంటే తెలుసో తెలియకను క్షణికావేశంలో ఏదైనా జరిగితే పొరపాటు వాటిని పరిష్కరించుకోవడం కోసం, ఎందుకంటే మనకు సమయం ఈ కాలం విలువ, మనం పైసలు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ మన పనులన్నీ వదిలేసుకొని అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటాం కాబట్టి వాటిని తగ్గించడం కోసం ఈ యొక్క లోకాదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. వాటిని ఏదనుకునేయో వాటిని మాత్రం ఈరోజు పరిష్కారం చేస్తాము. వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని చెప్తూ మళ్ళీ ఇట్లాంటి చిన్న చిన్న లిటిగేషన్స్లో ఇన్వాల్వ్ కాకుండా నిర్ణయాలు తీసుకొని అందరూ కూడా సస్యసామరంగా అంటే మంచి జీవితాన్ని గడపాలని, ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రామకృష్ణపూర్ పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. కాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలవల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం చౌరస్త మీదుగా రైల్వే స్టేషన్, శివాజీనగర్, సూపర్ బజార్ చౌరస్త వరకు నిర్వహించారు. జర్నలిస్టులందరూ ముక్తకంఠంతో భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై అంటూ కాతనపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామీణ బ్యాంకు ముందుగల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భగత్ సింగ్ నగర్ మీదుగా రాజీవ్ చౌక్ బైక్ ర్యాలీని చేరుకుంది. రాజీవ్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలవల శ్రీనివాస్, క్లబ్ జర్నలిస్ట్ అందరితో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల ఆదేశాల మేరకు స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాతనపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టులు మిట్టపల్లి సంతోష్ కుమార్, మెరుగు నారాయణ, కృష్ణమూర్తి, టుడే శ్రీనివాస్, రామీల శ్రీనివాస్, భవిష్యత్తు, పరికిపండ్ల రాజు, బుచ్చిబాబు, కూరపాటి శ్రీనివాస్, చొప్పదండి జనార్దన్, వేల్పుల కిరణ్ కుమార్, నరేడ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు అంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు వజ్రోత్సవాలు జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో వేడుకలు మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందరం కూడా కలిసి ఈరోజు వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రామకృష్ణాపూర్ పట్టణంలోని మా ప్రెస్ క్లబ్ ఆఫీసు నుండి కోదండ రామాలయం, రైల్వే స్టేషన్, శివాజీ నగర్, సూపర్ బజార్ చౌరస్తా, భగత్ సింగ్ నగర్, రాజు చౌక్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళి మా ప్రెస్ క్లబ్ కార్యాలయం వరకు ఈ జెండాలు పట్టుకొని భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమరయోధులను మనం ఈ వజ్రోత్సవ వేడుకల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే స్వాతంత్రం రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అల్లూరు సీతారామరాజు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, ఇంకా ప్రపంచ మేధావిగా చెప్పబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని మేము మా జర్నలిస్టులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా
మేము జర్నలిస్టులము ఇప్పటి వరకు ఈ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా గత వారం రోజుల నుండి ప్రతి సమాచారం ఇస్తున్నాం ఆఫీసర్లు గాని కలెక్టర్ గాని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఈ వజ్రోత్సవాలను మంచిగా సంతోషంగా విజయవంతం చేయాలని ప్రకటన చేస్తున్న వాటిని ప్రతి ఒక్కటి కూడా 24 గంటలు మేము సమాచారం చేరవేస్తున్నాం అంతే కాకుండా పాలి భారత పౌరులుగా ఒక జర్నలిస్టులుగా మాకు ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ లో ఉండి కూడా మేము ఈ రోజు చాలా సంతోషంగా దేశభక్తితో జెండాలు చేతబట్టుకొని ఈ వజ్రోత్సవాల్లో భాగంగా మోటార్ బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఇవన్నీ విషయాలు రామకృష్ణపూర్ లోని కేతనపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ జంగం కళ రెండు జతల బట్టలను శనివారం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు రేవెల్లి యోధులు పొలం సత్యనారాయణ అలుగుల శ్రీలత పారుపల్లి తిరుపతి జాడి శ్రీనివాస్ బోయినపల్లి అనిల్రావు మున్సిపల్ మేనేజర్ నాగరాజు రెవెన్యూ అధికారి కృష్ణప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ ఈ సంపత్ ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ వసంత్ టీఎంసీఏ శ్రీధర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మన కాకనపల్లి మున్సిపాలిటీలో వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ మనకు షెడ్యూల్ ప్రకారం రోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కాకనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే వాళ్లకు 2 జతల యూనిఫామ్స్ కూడా ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులు కాప్షన్ సభ్యులు అండ్ ఆఫీస్ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి వాళ్ళకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఇది వాళ్ళు ప్రతిరోజు ఈ డ్రెస్ డ్రెస్ కోడ్ వాడడానికని చెప్పేసి నిర్ణయించి ఇది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకు 8 నుంచి 22 వరకు పట్టణంలో వివిధ కార్యక్రమాలను రోజువారీ చేపట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, వారు కూడా విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆసిఫాబాద్ లో కొనసాగిన భారీ తిరంగ్ బైక్ ర్యాలీ హాజరైన రాష్ట్ర మంత్రి. సబ్బండ వర్గాలతో మంచుల జిల్లా కేంద్రంలో భారీ ఫ్రీడమ్ ర్యాలీ, దారి పొడుగున జాతీయ జెండాల రెపరెపలు, కనుల పండుగ ప్రదర్శన. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన ఆజాద్ కీ గౌరవయాత్ర, వందలాది మంది పార్టీ శ్రేణులతో కొనసాగిన పాదయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.